ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు శ్రోతలకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ బైరవరపు వెంకటేశ్వరరావు గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే. వీరు వరి పంటలో మెరుగైన సాగు విధానాలు ఆచరిస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, వరి ఏ సీజన్లో సాగు చేస్తారు? జూన్లో నారు పోసి జూలైలో వేస్తాం. సార్వా సీజన్ పంట వేసే ముందుగా భూమిలో సేంద్రీయ ఎరువు ఏమేస్తారు? కొంత పొలం ఎరువు తోలుతామండి. బీద పొలం అనుకునేది జీలుగ పెళ్లిమేసర జను. వరిలో కలుపు నివారణ ఏ విధంగా చేస్తారు? కలుపు వాటర్ బాగా అందింది అనుకోండి, వరి నాటేసిన కాడి నుంచి 90% కలుపు తీసే ప్రయత్నంలో ఉంటాం. ఏదైనా వర్షాలు లేక నీళ్లు అందలేదు అనుకోండి కలుపు ఎక్కువ పడుతుంది. ఆ టైంలో కలుపు మందు బాగా పుట్టింది అనుకుంటే కలుపు మందు పిచికారీ చేస్తాం. మామూలుగా కలుపు మందు పిచికారీతో అయితే కనుక మీకు తక్కువ ఖర్చు అయిపోతుంది కదా, మనుషులతో ఎందుకు తీపిస్తారు? 25 రోజుల్లోపే కొట్టాలి కలుపు మందు అని. అది చేలో బురద ఉండాలి. 25 రోజుల్లోపు బురద లేదనుకోండి, ఆ కొట్టిన మందు వల్ల ఈ పైరు మళ్ళీ 15-20 రోజులు వెనక్కి కుంగుతుంది ఎర్రబడి. దీని రసం వల్ల కొంచెం పైరు వేపు తగ్గిపోద్ది. అదే కలుపు తీసుకున్నాం అనుకోండి, ఆ వేపు తగ్గకుండా అలాగే పెరుగుతా, దీని మీద ఒక ఎరువు కూడా తగ్గుద్ది కాస్తి. ఆ ఎలవ ఇక్కడ కలుస్తుంది. కలుపు మందులు కొడితే భూమి కొంచెం చవుడుగా మారి పంట తొందరగా తిప్పుకునే అవకాశం తగ్గుతుందని అంటున్నారు, అందుకోసం నేను తగ్గిస్తాను. వరిలో కోత నూర్పిడి ఏ విధంగా చేస్తారు? ఈ కోత నూర్పిడి అనేది కొంచెం కష్టతరంగా మారింది. కోసినప్పుడు 8 రోజులు ఉండాలి, 5వ రోజున పందెరగేయాలి, మళ్ళీ మనుషులు కావాలి, కట్టాలి, కొప్పేయాలి. కోత అనేది గీతలు ఎడ్లు ఉండోళ్ళు ఆ సరిపడ మట్టి కోయించుకుంటున్నారు. మేత అవసరం లేని వాళ్ళు మిషన్ కట్టింగ్ నాకు గీతలు ఉన్నాయండి, ఒక 5 ఒక 3 ఎకరాలు కోసుకుంటాను. తక్కిందంతా మిషన్ తోట కోయిస్తా. ఒక 2 రోజులు లేట్ అయినా పని సులువుగా అవుతుంది. ఎంత ఖర్చు అవుతుందండి కోత నూర్పిడి యంత్రంతో? కోత నూర్పిడి యంత్రంతో అండి సుమారు వచ్చేసి ఒక మిషన్ కట్టింగ్కి 4.5 నుంచి 5,000 పోవద్దు. ఈ మనుషులతో కన్నా కోత యంత్రంతో ఒకసారిగా చేలో పని అయిపోతుంది. ఆ ఒడ్డు ఆరబెట్టుకుని ఆర్బీకే ద్వారా గవర్నమెంట్కి ఎక్కడ పంపించమంటే అక్కడ పంపిస్తున్నాం. వరి సాగుకి ఖర్చు ఎంత అవుతుంది సుమారుగా ఎకరానికి? మార్గండి, నేను కౌలు రైతునండి, 30 నుంచి 35 వేలు దాకా అవుతుంది. వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు మీ అనుభవాలు వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.